हेलो फ्रेंड्स, वेलकम बैक टू अल्टिमेट क्रिएटिव थिंग्स। एला उन्नारंद्रु बागुन्नारंडी। टुडे ई वीडियोलो ओल्ड पट्टु सारी यूज चेसी लांग फ्रॉक की कोट अनेदी कटिंग स्टिचिंग एला चेसुकोवालो चूपिस्तानु। ओक्क पट्टु सारी यूज चेसंडी। नेनु లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను అండ్ అలాగే దానిపైకి జాకెట్ అనమాట, కోట్ కూడా స్టిచ్ చేశాను. ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ అలాగే లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎవరికైనా రాకపోతే కనుక ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చూడొచ్చు. అండ్ అలాగే ఈ ఫ్రాక్కి నెక్కి ఎంబ్రాయిడరీ కూడా నేనే చేశాను, నార్మల్ సూది యూజ్ చేసి. అది కూడా మీకు చేసుకోవడం రాకపోతే కనుక లింక్ ఇస్తాను, లింక్ పైన క్లిక్ చేస్తే మీరు వీడియో చూడొచ్చండి. ఫుల్ ట్రెడిషనల్ లుక్ వస్తుందన్నమాట, టెంపుల్స్కి యూజ్ చేయడానికి వాటికైనా. అండ్ అలాగే సింపుల్ అండ్ అలాగే ట్రెడిషనల్ లుక్ బాగా వస్తుందండి ఈ ఫ్రాక్కి. అండ్ కోట్ లేకుండా ఈ విధంగా ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో కొత్తగా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. అండ్ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అంటే వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ దీనికి కోట్ కోసం నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ సారీ పౌటన్స్ అనమాట. ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్. సో మీరు ఫ్యాబ్రిక్ తీసుకుంటే కనుక 1 మీటర్ ఫ్యాబ్రిక్ సరిపోతుందండి కోట్కి, ఎందుకంటే హ్యాండ్స్ ఉండవు కాబట్టి. అండ్ దీనికి ఓన్లీ మెజర్మెంట్తోనే చూపిస్తున్నాను నేను. మెజర్మెంట్తో అయితే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ నేను షోల్డర్ లూజ్ అనేది 7 ఇంచెస్కి మార్చేస్తున్నానండి, షోల్డర్ లెంత్ అనమాట. ఈ విధంగా 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. అండ్ అలాగే ఇక్కడ నుంచి కరెక్ట్గా 6 ఇంచెస్కి, మనకి షోల్డర్ అనేది 6 ఇంచెస్ ఉంటుంది. షోల్డర్ పెద్దగా ఉంటుందండి, ఎందుకు అంటే ఫుల్ షోల్డర్ పెట్టేస్తున్నాను నేను కాలర్ నెక్స్ టైప్లో, బట్ కాలర్ నెక్ రాదు, డిజైన్ వస్తుంది. ఇక్కడ షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది నెక్ మెజర్మెంట్ కోసం మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి కరెక్ట్గా 13 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నేను, ఇంక్లూడింగ్ ఖర్చులతో కలిపి నేను మార్క్ చేస్తున్నానండి. మీరు 12 ఇంచెస్ మార్క్ చేసుకున్నా సరిపోతుంది, 12 ఇంచెస్, 13 ఇంచెస్ ఆర్ 12.5 ఇంచెస్, ఈ విధంగా అనమాట. డిపెండ్స్ ఆన్ మీ బాడీ పర్సనాలిటీని బట్టి అండ్ సైజ్ని బట్టి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నెక్ గీసిన మార్క్ దాకా ఈ విధంగా మార్క్ అనేది నేను షేప్ అనేది డ్రా చేశాను. 9 ఇంచెస్ దాకా స్ట్రైట్గా గీసుకొని అక్కడి నుంచి లైట్గా కర్వ్ షేప్ అనేది కిందకి డ్రా చేస్తే ఈ విధంగా షేప్ వస్తుందండి. ఇక్కడ 19.5 ఇంచెస్, నేను ఫుల్ లెంత్ 19 ఇంచెస్ పెడుతున్నాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నాను, మీకు కావాల్సిన లెంత్ కన్నా ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. కొత్తగా చేసేవాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే స్టిచ్చింగ్ ఆ విధంగా తీసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 1 ఇంచ్ దగ్గర మిడిల్లో మార్క్ చేశాను, అది బటన్ కోసం. అండ్ అలాగే కింద ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకున్నాను కొంచెం క్రాస్గా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంచేసి. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము. షోల్డర్ ఎంత ఉంటే ఆర్మ్ హోల్ అంతే ఉండాలండి. 7.5 ఇంచెస్ దగ్గర నేను ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాను. అండ్ అలాగే షోల్డర్ లైన్ని ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను ఎల్ షేప్లో అనమాట. ఆర్మ్ హోల్ షేప్ కోసం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ షేప్ కోసం 1 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేశాను. అండ్ ఇక్కడ షోల్డర్ లైన్ ఉంది కదా స్ట్రైట్గా, ఈ లైన్కి కరెక్ట్గా మిడిల్లో అనమాట, ఈ షోల్డర్ లైన్కి కరెక్ట్గా మిడిల్లో మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ తిత్తులు రాకుండా నీట్గా రావడానికి యూస్ అవుతుందండి. షోల్డర్ డౌన్ నేను 1 ఇంచ్ దాకా పెడుతున్నాను, మాక్సిమం 1 ఇంచ్ ఉండడం వల్ల నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అనేది మీరు చూసారు కదా ఎలా వచ్చిందో, చక్కగా నీట్గా బాగా వస్తుందన్నమాట. 1 ఇంచ్ దగ్గర డ్రా చేసి నెక్ దగ్గర, నెక్ పార్ట్ దగ్గరికి పైన షోల్డర్ పైన షోల్డర్ డౌన్ని ఆర్మ్ హోల్ సైడ్ నుంచి నెక్ సైడ్కి ఈ విధంగా పైకి డ్రా చేసుకున్నాను అన్నమాట. ఈ విధంగా ఆర్మ్ హోల్ సైడ్ 1 ఇంచ్ డౌన్ ఉంటుంది షోల్డర్ అనేది, నెక్ సైడ్ పైకి ఉంటుంది. ఈ పైన ఎక్స్ట్రా 1/2 ఇంచ్ లైన్ అనేది ఖర్చు కోసం డ్రా చేశానండి ఇక్కడ నేను. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్స్ దగ్గర కింద పైన మనం 1 ఇంచ్ డీప్ అనేది చేయడం వల్ల కింద కూడా 1 ఇంచ్ డీప్ చేస్తే ఆర్మ్ హోల్ తిత్తులు రాకుండా నీట్గా ఉంటుంది. ఈ మార్క్స్ అన్నిటిని జాయింట్ చేసుకుంటూ నేను ఒక లైన్ ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ షేప్ ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి ఆర్మ్ హోల్ షేప్ అనేది, తిత్తులు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పెట్టాను. అండ్ అలాగే ఆర్మ్ హోల్ షేప్ గీసాను, నెక్ డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు లెంత్ కింద, లెంత్ నేను ఈ విధంగా లెంత్కి మార్క్ చేసిన దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకున్నాను.
ఈ లెంత్ అనేది షేప్ డ్రా చేసుకోవడానికి యూస్ అవుతుందండి. కింద లెంత్ పెట్టిన దగ్గర నుంచి జస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అనేది చేసాంతే. ఇక్కడ నేను చెస్ట్ లూజ్లో నుంచి బై ఫోర్ చేసుకోవాలి. మీది చెస్ట్ లూజ్ ఎంత ఉంటే దాంట్లో బై ఫోర్. ఇక్కడ నడుం సైజ్ అనమాట, వెస్ట్ సైజ్ పెడుతున్నాను. ఇక్కడ కూడా అంత అండి, అప్పర్ వేస్ట్ లోవర్ వేస్ట్ అంటారు కదా. సో ఈ విధంగా షేప్ అనేది మార్చేసుకొని డ్రా చేసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే కోట్ ఫినిషింగ్ లుక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా నేను ఖర్చు కోసం పెట్టానండి సైడ్కి. అండ్ అలాగే కింద కూడా ఆల్రెడీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని నేను మార్చేసేసాను. లెంత్ అనేది ఇక్కడ మీకు లెంత్ ఎంతైతే పెట్టుకున్నారో దాని దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ పైకి నేను మార్కింగ్ చేస్తున్నాను. మీరు 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు అండి, ఎక్కువ షేప్ వద్దు అనుకుంటే కనుక. సైడ్ స్టిచ్చెస్ వస్తాయి కదా, అక్కడ కొంచెం పైకి ఉండేలాగా అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ కొంచెం షేప్ ఉండేలాగా నేను డ్రా చేశాను అనమాట. ఫినిషింగ్ లుక్లో కూడా మీకు చూపిస్తాను ఈ విధంగా చాక్ పీస్ మార్కింగ్ ఎలా అయితే చేసుకున్నామో అదే విధంగా నేను కట్ చేసుకున్నానండి. ఇక్కడ మిడిల్లో మీరు చూస్తున్నారు కదా జాయింట్ ఉంది, దీన్ని కూడా కరెక్ట్గా మిడిల్కి కట్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేస్తాను, సారీ అదొకటి చూపించలేదు. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా ఫ్యాబ్రిక్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకున్నాను నేను, లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే కట్ చేస్తున్నానండి. బ్యాక్ సైడ్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ ఈ విధంగా పెట్టి నీట్గా కరెక్ట్గా పెట్టేసి నెక్ దగ్గర ఒక షోల్డర్ దగ్గర ఒక లైన్ అనేది స్ట్రైట్కి గీసానండి. అండ్ నెక్ అనేది 1 ఇంచ్ డీప్ పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఇక్కడ నుంచి నెక్ అనేది సైడ్ కూడా మరీ కొంచెమే ఉంది కదండి, అది మీ నెక్ మెజర్మెంట్ని బట్టి కొంచెం ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ అలా పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను షేప్ అనేది బ్యాక్ సైడ్ పార్ట్కి షేప్ అనేది ఎక్కువ ఏమి ఉండదండి, జస్ట్ రౌండ్ షేప్ లాగా పెట్టేస్తున్నాను. ఈ కోటుకి ఈ విధంగా అయితేనే లుక్ బాగుంటుందన్నమాట. సో జస్ట్ రౌండ్ షేప్లో ఈ విధంగా నార్మల్గా మార్కింగ్ అనేది చేశా. సైడ్స్ మాత్రం కొంచెం పైకి ఉండేలాగా, కింద మాత్రం డీప్ కొంచెం ఎక్కువ ఉండేలా తీసాను. అండ్ షోల్డరు ఆర్మ్ హోల్ సైడ్స్ ఒకేలా తీయాలి, కింద మాత్రం ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసేసానండి. ఇదిగోండి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ పార్ట్ షేప్ ఏం తీయలేదు, జస్ట్ నార్మల్ రౌండ్ లాగా కట్ చేశాను. అండ్ నెక్ పార్ట్ మీకు కావాలంటే సైడ్స్ ఇంకా పెంచుకోవచ్చు, చిన్నగా ఉంది అనుకుంటే కనుక కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసాను. ఫ్రంట్ సైడ్ పార్ట్స్ ఇవి రెండు అండ్ అలాగే బ్యాక్ సైడ్ పార్ట్ కూడా అంతే అండి. కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని నేను కట్ చేస్తాను అనమాట. ఫ్రంట్ సైడ్ పార్ట్ ఒక సైడ్ పార్ట్ కనమాట, ఇది రైట్ సైడ్ పార్ట్ అనుకుంటండి. రైట్ సైడ్ పార్ట్కి బ్యాక్ సైడ్ రివర్స్లో ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని నీట్గా పెట్టుకొని నెక్ పార్ట్ జస్ట్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేస్తూ అవుట్లైన్స్ చివర్లా మొత్తం స్టిచ్ చేసుకున్నాను. నేను స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తాన్ని కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగానే ఫ్రంట్ సైడ్ 2 పార్ట్స్కి అండ్ అలాగే బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని రాంగ్ సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ లైనింగ్ నెటెస్ట్ చేసుకుంటున్నాం అంతే అండి, లైనింగ్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టిచ్ చేస్తానండి. ఈ విధంగా లైనింగ్ పెట్టి చుట్టూరు నెక్ దగ్గర ఆర్మ్ హోల్స్ దగ్గర షోల్డర్ దగ్గర మొత్తం స్టిచ్ చేసేసి రివర్స్ చేసేసాను అనమాట. బ్యాక్ సైడ్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్, ఫ్రంట్ సైడ్ పార్ట్ కూడా నేను ఆల్రెడీ లైనింగ్ జాయింట్ చేసేసాను. ఈ విధంగా షోల్డర్ లైన్స్ రెండు ఓన్లీ షోల్డర్సే జాయింట్ చేసుకోవాలండి, ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసి జస్ట్ షోల్డర్స్ రెండు. వీడియోలో ఇక్కడ మీకు వేలతో చూపిస్తున్నాను కదా, అక్కడ జస్ట్ షోల్డర్ లైన్స్ అనమాట, షోల్డర్ లైన్స్ రెండు నేను స్టిచ్ చేసుకొని రివర్స్ చేసేసాను ఈ విధంగా అనమాట. రివర్స్ చేస్తే ఈ విధంగా ఉందండి. సో ఇప్పుడు దీనికి నెక్ దగ్గర నేను ఏం చేయలేదు కదా, అంటే ఏ పీసు ఏం జాయింట్ చేయలేదండి. సో నెక్ దగ్గర నీట్ లుక్ కోసం ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉన్న మెడ పట్టి అని కూడా అంటారు. అండ్ అలాగే దీనికి నెక్ పీస్ అనమాట, ఒక 2 ఇంచెస్ వెడల్పు. నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే షేప్లో ఒక పీస్ని నేను కట్ చేసుకున్నానండి, అది ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా అనమాట, నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఒక పీస్ని 2 ఇంచెస్ వెడల్పు, లెంత్ ఏమో షేప్ ఎంత అయితే ఉందో అంత తీసుకున్నాను అనమాట. ఈ విధంగా తీసుకొని ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా తీసుకోవాలి, సరిపడా అనమాట. నార్మల్గా మెడపట్టికి లైనింగ్గానే యూస్ చేయొచ్చండి, కాకపోతే సేమ్ కలర్ యూస్ చేస్తే నీట్ లుక్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా అంతే,
షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే నేను 2 ఇంచెస్ వెడల్పు ఉంచి ఈ విధంగా ఒక పీస్ ని అయితే తీసుకున్నాండి అండ్ ఆర్మ్ హోల్స్ కి మీకు ఈ విధంగా డైరెక్ట్ గా పీస్ కాకుండా క్రాస్ పీసెస్ ఉంటాయి చూసారా ఆ విధంగా క్రాస్ పీసెస్ తీసుకుంటే నీట్ గా ఉంటుందండి ఈ లుక్ అనేది బట్ నాకు లేక నేను ఆ విధంగా తీయల ఇక్కడ కోట్ ని మొత్తాన్ని ఓపెన్ చేస్తే చూసారు కదా ఫ్రంట్ సైడ్ పార్ట్ మొత్తం దగ్గర పెడితే బ్యాక్ సైడ్ పార్ట్ ఈ విధంగా వచ్చేస్తుంది ఏం కాదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వొద్దు భయపడాల్సిన పని లేదు ఈ విధంగా షోల్డర్ దగ్గర పట్టుకొని నార్మల్ గా తీస్తే కోట్ అనేది నార్మల్ గా వచ్చేస్తుంది మనం షోల్డర్ అనేది డౌన్ పెట్టాం కాబట్టి ఆ విధంగా అవుతుంది అన్నమాట ఇక్కడ ఆర్మ్ హోల్ కి రైట్ సైడ్ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ని 2 ఇంచెస్ వెడల్పున ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా ఈ విధంగా పైన పెట్టేసి మొత్తం ఒక స్టిచ్ అనేది వేసేసాను స్టిచ్ వేసేసి అండ్ ఇక్కడ ఈ విధంగా వెడల్పుగా ఉంది కదా ఫ్యాబ్రిక్ దాన్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అండ్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదండి క్రాస్ పీసెస్ అయితే గనక లంగాకి ప్యాంట్స్ కి మనం బొందులు ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా క్రాస్ పీసులను కూడా బొందుల్లా స్టిచ్ చేసుకొని రివర్స్ చేస్తే నీట్ లుక్ అనేది చాలా బాగుంటుంది లేదు అంటే గనక ఆర్మ్ హోల్స్ దగ్గర చిన్న పిల్లల ఫ్రాక్స్ కి మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా ఆర్మ్ హోల్ స్లీవ్లెస్ వస్తే ఆ విధంగానే చేయొచ్చండి బట్ ఈ విధంగా చేస్తే ఫినిషింగ్ అనేది కొంచెం బోటిక్ స్టైల్లో నీట్ గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ లుక్ అనేది బాగుంటుంది అండ్ అలాగే నా దగ్గర క్రాస్ పీసెస్ లేవు క్రాస్ పీసెస్ అయితే పర్ఫెక్ట్ డిటో బోటిక్ ఫినిషింగ్ లా ఉంటుందండి కాకపోతే ఇక్కడ క్రాస్ పీసెస్ అనేది నాకు సరిపడా లేదు అందుకని చెప్పేసి ఈ విధంగా షేప్ లో తీసుకున్నా అన్నమాట ఈ విధంగా చేసుకొని చిన్నగా కట్స్ అనేది పెట్టుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే ఆ కట్స్ తిత్తులు రాకుండా ఉండడం కోసం అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అయినా చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే కొంచెం తిత్తు వచ్చే ఛాన్స్ ఉందండి ఈ విధంగా రివర్స్ చేసి దీనికి చిన్న చిన్న కట్స్ పెట్టాలని చెప్పాను కదా నెక్ లైన్ దగ్గర మనం ఏ విధంగా అయితే కట్స్ పెట్టుకుంటామో అదే విధంగా చిన్న చిన్నగా కట్స్ పెట్టేస్తున్నాను ఇక్కడ నేను దీనికి ఎందుకంటే ఫ్యాబ్రిక్ మనం ఇంత లావుగా ఇంత మందంగా ఉన్నప్పుడు రివర్స్ చేసినప్పుడు నీట్ గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ సో అందుకని చెప్పేసి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టేస్తున్నాను అండ్ అలాగే షోల్డర్ డౌన్ ఉండడం వల్ల మీరు ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసినప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్స్ రెండు కలిస్తే బ్యాక్ సైడ్ పార్ట్ దగ్గరికి వచ్చేస్తుంది సో కంగారు పడాల్సిన అవసరం లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అండ్ నీట్గానే ఉంటుందండి ఈ విధంగా ఆర్మ్ హోల్ దగ్గర కట్ చేసేసాను నేను మొత్తం ఒక ఆర్మ్ హోల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను రెండో ఆర్మ్ హోల్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ స్లీవ్స్ అనేది నేను ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను అన్నమాట మనం జాయింట్ చేసుకున్న పీస్ని ఫోల్డ్ చేసి చివర ఒక స్టిచ్ అనేది వేసా అండ్ దీనికి పక్కన మళ్ళీ డబుల్ స్టిచ్ అన్నమాట మీరు ఫోల్డ్ చేసి కుడితే కనుక ఈ విధంగా డబుల్ స్టిచ్ వస్తుందండి ఫోల్డ్ చేసి కుట్టకుండా ఈ విధంగా జాయింట్ చేసుకున్నా కూడా డబుల్ స్టిచ్ అనేది లుకింగ్ నీట్గా ఉండడానికి బాగుండడానికి డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను సో కింద ఫ్యాబ్రిక్ కూడా థిక్గా ఉంది కదా మనం ఎక్కువ లేయర్స్ అనేది జాయిన్ చేయడం వల్ల సో నీట్ లుక్ అండ్ అలాగే లుక్ బాగుంటుంది డబుల్ స్టిచ్ వేయడం వల్ల చూస్తున్నారు కదా ఇక్కడ సో స్లీవ్స్ ఈ విధంగా ఓపెన్ ఉంటాయి కాబట్టి డబుల్ స్టిచ్ వేస్తే లుక్ అనేది బాగుంటుంది నేను రెండో స్లీవ్ కూడా ఇదే విధంగా నేను స్టిచ్ చేసుకున్నానండి రెండు స్లీవ్స్ ఒకేలా స్టిచ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ పైన పార్ట్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాం ఇది నెక్ పీస్ అన్నమాట నెక్ పీస్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి కోట్ని రివర్స్లో పెట్టాను కోట్ని రివర్స్లో పెట్టి తీసుకున్న పీస్ అన్నమాట మనం తీసుకున్న చిన్న పీస్ ఉంది కదా 2 ఇంచెస్ వెడల్పు అండ్ అలాగే నెక్ అంత బారున్నదని దాన్ని ఈ విధంగా ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ పెట్టి జాయిన్ చేసిన ఇక్కడ మీకు కర్వ్ షేప్ నీట్గా రావడం కోసం చాక్ పీస్తో చిన్నగా మార్చేసా అంతే అండి జస్ట్ షేప్ ఉన్న దగ్గర అండ్ నెక్ చుట్టూరు ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ దాకా మొత్తం జాయిన్ చేసుకుంటూ కాలర్ నెక్స్కి మనకి ఎలా అయితే జాయిన్ చేస్తామో అదే విధంగా కాకపోతే కాలర్ నెక్ కాదు నార్మల్ నెక్ అనమాట కోట్కి డిజైనర్ నెక్ అనమాట ఈ విధంగా బ్యాక్ సైడ్ పార్ట్స్ని కూడా కలుపుకుంటూ ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ అంత బార్ది నాకు సరిపోకపోతే నేను తీసుకున్న పీస్కి ఒక దగ్గర జాయిన్ చేశానండి మీకు ఒకవేళ పీసెస్ సరిపోకపోతే కనుక సేమ్ షేప్ ఎలా వస్తుందో చూసుకొని చెక్ చేసుకొని పీసెస్ అనేది జాయిన్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది అండ్ ఈ విధంగా పెట్టేసి పైన మొత్తం షేప్ రౌండ్ అన్నమాట నెక్కి ఫ్రంట్ సైడ్ నెక్ పార్ట్కి కింద నుంచి మొత్తం షేప్ మొత్తం చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నా
సైడ్స్ కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంది కదండి, ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మాత్రమే కట్ చేసేసుకొని ఈ విధంగా పెడుతున్నాను. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టినా రిప్లై ఇస్తానండి, లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను. ఇదిగోండి ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నదాన్ని మొత్తాన్ని తీసేసి నెక్ పార్ట్ దగ్గర చిన్న చిన్నగా కట్స్ పెడితే లుక్ బాగుంటుందండి. సో ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి, చిన్న చిన్నగా మొత్తం కట్స్ పెట్టేసి షేప్స్ అనేది బెండ్స్ ఉన్న దగ్గర నీట్గా వస్తాయన్నమాట. ఈ విధంగా కట్స్ పెట్టుకోవడం వల్ల చిన్న చిన్నగా చిన్నగా కట్స్ పెట్టేసి ఇప్పుడు మనం జాయింట్ చేసిన పీస్ మొత్తాన్ని ఈ విధంగా రివర్స్ తిప్పేసి చుట్టూరు అవుట్లైన్ పైన మొత్తం ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని చూస్తున్నారు కదా ఇక్కడ నేను అవుట్లైన్ మొత్తం స్టిచ్ వేసేసానండి. చివరికి లెగకుండా ఫినిషింగ్ బాగుంటుంది. అండ్ అలాగే రాంగ్ సైడ్ ఈ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. చేతి పని చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇక్కడ నేను ఆల్రెడీ ఫిట్టింగ్ పెట్టేశానండి, మీకు ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఫ్రంట్ సైడ్ పార్ట్ రెండు మనకి రైట్ సైడ్ పార్ట్కి హుక్స్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ పార్ట్కి కాజా వస్తుందండి. సో ఈ విధంగా అన్నమాట రైట్ సైడ్ పార్ట్ పైన లెఫ్ట్ సైడ్ పార్ట్ ఈ విధంగా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ ఉంచేసి ఈ విధంగా పైన పెట్టుకొని సేఫ్టీ పిన్ పెట్టేశాను నేను ముందు. సో ఇక్కడ మీకు నెక్ అనేది కొంచెం ఎక్కువ దగ్గరకు క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది కదా, వేసుకున్నప్పుడు అది సరిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ పార్ట్కి డాట్స్ పెట్టడం వల్ల ఈ విధంగా కనిపిస్తుందండి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ చెక్ చేస్తున్నాను నేను. మీరు ఆది డ్రెస్కైనా మీకు మెజర్మెంట్స్ తెలిస్తే ఓకే, లేదు అంటే ఆది డ్రెస్ కూడా సేమ్ ఇదే విధంగా చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఆర్మ్ హోల్ అనేది లో ఉంది. అండ్ రెండు ఆర్మ్ హోల్స్ ఇప్పుడు చూపించినట్టుగా అలాగే చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ మీకు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది తెలియాలి అంటే కరెక్ట్గా మిడిల్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. మీకు కరెక్ట్గా మిడిల్ అర్థమైతే డైరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు, లేదు మీకు మిడిల్ కరెక్ట్గా అర్థం కావట్లేదు తెలియట్లేదు అనుకుంటే కనుక. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, షోల్డర్స్ రెండింటిని పట్టుకొని కూడా కరెక్ట్గా మిడిల్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నడుము సైజు అండ్ అలాగే దాని కింద లోవర్ వేస్ట్ అన్నమాట. ఈ విధంగా షేప్ అనేది క్రాస్గా మీ బాడీ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. అండ్ కోట్ ఈ విధంగా ఉందండి. అండ్ అలాగే కింద లెంత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ సైడ్ పార్ట్కి లెంత్ సరిపడా కరెక్ట్గానే ఉందండి, మిడిల్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. అండ్ మిడిల్ ఈ విధంగా రాని వాళ్ళు డైరెక్ట్గా షోల్డర్స్ రెండు ఉన్నాయి కదా, షోల్డర్స్ రెండింటి దగ్గర పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా మిడిల్ తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా మిడిల్ అనేది పెట్టుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పెట్టిన తర్వాత మనకి ఈ సైడ్ స్టిచ్చెస్ వచ్చే దగ్గర కొంచెం పైకి ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ కన్నా ఒక 1 ఇంచ్ పైకి పెట్టాం కదా, సో బ్యాక్ సైడ్ పార్ట్ అనేది కొంచెం డీప్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూద్దాం. కరెక్ట్గా సైడ్ అన్నమాట, సైడ్ స్టిచ్చెస్ వచ్చే దగ్గర ఫస్ట్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాను. అక్కడి నుంచి కరెక్ట్గా మిడిల్ పార్ట్ వచ్చే దగ్గరికి డౌన్కి అన్నమాట, కిందకి రౌండ్ షేప్లో వచ్చే విధంగా పెడుతున్నాను. ఈ విధంగా డిజైన్ అనేది కరెక్ట్ కొంచెం వీలాగా ఉంటుందండి, కాకపోతే వీ కట్ అనేది రాకుండా కొంచెం స్మూత్గా యూ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ జస్ట్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేశాను అంతే అండి. కొంచెం మనం నెక్ పీస్ దగ్గర జాయిన్ చేసిన దగ్గర ఎక్స్ట్రా పీస్ ఉంటే అది ఒక్కటే కట్ చేశాను. ఇక్కడ ఈ విధంగా అన్నమాట, క్రాస్ నుంచి స్ట్రైట్కి యూ షేప్ లాగా అన్నమాట, లైట్ యూ షేప్ అండ్ వీ షేప్ టైప్లో వస్తుంది అన్నమాట ఇది. సో ఈ విధంగా తీసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనకి చాక్ పీస్ మార్కింగ్ అవుట్ ఉన్నదాన్ని మొత్తం కట్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ సైడ్ పార్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. లంగా జాకెట్లకి అండ్ అలాగే కుర్తీస్కి కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినట్టు అనమాట. కరెక్ట్గా మిడిల్కి ఈ విధంగా ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ ఎక్కువ ఉంది అనుకోద్దు, వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఆ ఎక్కువ ఎందుకు వచ్చిందంటే మొత్తం సమానంగా పెట్టాక కూడా. అండ్ కింద కరెక్ట్గా రావడానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేస్తే మీకు సమానంగా వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా డాట్స్, చిన్న పిల్లల లంగా జాకెట్లకి డాట్స్ పోస్తారు కదా, సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ డాట్స్ అనేది పోసాను. ఈ విధంగా వేయడం వల్ల బ్యాక్ సైడ్ లెగకుండా నీట్గా అతుక్కొని ఉంటుంది. ఇక్కడ ఈ డాట్స్ అనేది నేను 7.5 ఇంచ్ వెడల్ బార్ పెట్టాను, సారీ వెడల్పేమో ఒక 1/2 ఇంచ్ ఉంది. అండ్ ఇక్కడ ఆర్మ్ హోల్ కన్నా ఒక 1 ఇంచ్ పైకి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ మార్క్ తీసుకోండి, కరెక్ట్గా అక్కడ అన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేసి కిందకి నేను 7.5 ఇంచెస్ పెట్టాను,
బారో అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర అన్నమాట షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఈ విధంగా ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేస్తే మీకు స్ట్రైట్ గా ఒక లైన్ అనేది కరెక్ట్ గా తెలుస్తుంది డాట్స్ పోసుకోవడానికి అన్నమాట అండ్ రెండోది కూడా అంతే నెక్ లైన్ దగ్గర ఉన్న షోల్డర్ దగ్గర నెక్ లైన్ వైపు నెక్ ఉన్న వైపు అన్నమాట ఈ విధంగా పట్టుకొని రెండు డాట్స్ ఈక్వల్ గా అన్నమాట బ్యాక్ సైడ్ పార్టీకి కరెక్ట్ గా మిడిల్ నుంచి సమానంగా అటు ఇటు ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా కరెక్ట్ గా మధ్యకి అన్నమాట ఈ విధంగా రెండు సైడ్ షోల్డర్స్ కి కరెక్ట్ గా సమానంగా వచ్చేలాగా వేసుకున్నాను అండ్ ఫిట్టింగ్ కూడా ఈ విధంగా పెట్టేసా కింద మొత్తం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలని నేను ఆల్రెడీ కింద కట్ చేశాను బ్యాక్ సైడ్ చూసారు కదా ఈ విధంగా ఉంది ఐరన్ చేస్తే అది కరెక్ట్ గా సరిపోతుందన్నమాట ఐరన్ చేసినా లేదు అంటే మీరు స్టిచ్ చేసినా సరిపోతుంది కోట్ అనేది ఫినిషింగ్ కంప్లీట్ అయ్యింది ఇక్కడ ఫ్రంట్ సైడ్ పార్ట్ కి నేను హుక్ కాజా 13 ఇంచెస్ దగ్గర మనం కట్ చేసుకునేటప్పుడు మార్క్ పెట్టాం కదా అక్కడ ఒక ఉక్సు కాజా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలండి ఆ ఉక్సు కాజా పెట్టిన దగ్గర పైన నీట్ లుక్ కోసం ఈ విధంగా ఒక స్టోన్ ని నేను స్టిచ్ చేస్తున్నా చూస్తున్నారు కదా ఇక్కడ ఈ స్టోన్ కి హోల్స్ అనేది ఉంది స్టిచ్ చేయడానికి కుదురుతుందన్నమాట మీరు ఏ స్టోన్ అయినా తీసుకోవచ్చు సూది దారం యూస్ చేసి స్టిచ్ చేస్తున్నానండి ఈ విధంగా స్టోన్ పెట్టేసి ఆ స్టోన్ కున్న హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్ లో నుంచి నేను స్టిచ్ చేశాను ఈ విధంగా చేయడం వల్ల కింద ఉక్స్ ఉన్న దగ్గర కొంచెం నీట్ లుక్ అనేది ఉంటుంది ఫినిషింగ్ మీకు ఎలా ఉంటుందంటే రెడీమేడ్ స్టైల్లో బోటిక్ స్టైల్లో వస్తుందన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల చిన్న చిన్న వర్క్స్ చేయడం వల్ల డ్రెస్సెస్ కి ఎప్పుడైనా సరే నీట్ లుక్ బాగా వస్తుందండి అండ్ వాష్ చేసేటప్పుడు ఇలా స్టోన్ వర్క్స్ కానివ్వండి ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్న వాటిల్ని వాష్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఎంబ్రాయిడరీ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వాష్ చేయకపోతే ఆ స్టోన్స్ అన్ని ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి ఇక్కడ జస్ట్ శాంపిల్ కి నేను స్ట్రాంగ్ గా ఉండేలాగా 2 స్టిచ్చెస్ వేసేసి రెండు రెండు స్టిచ్లు వేసేసి సూది దారం ముడి వేసేసాను ఈ విధంగా ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అండ్ ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా చూసేద్దాం మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా ఎక్కడ తిత్తు లేదు నీట్గా చక్కగా ఈజీగా అయిపోతుందండి ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెడితే నేను రిప్లై ఇస్తాను అండ్ ఫినిషింగ్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఫుల్ ట్రెడిషనల్ లుక్ వస్తుంది సింపుల్గా ఏదైనా పూజలకి వేసుకోవాలన్నా లేదు అంటే గుడికి వెళ్ళేటప్పుడు వేసుకోవాలన్నా బాగా యూస్ అవుతుందండి అండ్ అలాగే ఒక్క శారీయే కదా యూస్ చేసింది సో రెండు విధాలా యూస్ అయ్యే విధంగా 2-in-1 లక్ కూడా వస్తుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో